Hi my friends, welcome back my channel Jagadish Vijana. ఈ రోజుండి మనం చిన్నతిరుపతి వ్లాగ్ చేసామండి. ఇది చిన్నతిరుపతి ముఖద్వారం. మీకు చిన్నతిరుపతి కోసం ఫుల్ డీటెయిల్స్ ఇద్దామని ఈ వీడియో తీసానండి. ఆ ఎడిటింగ్ కూడా నేను ఫస్ట్ టైం చేస్తున్నాను. ఎడిట్ కూడా నాకు సరిగా రాదు. మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. వీడియో అయితే చివరి వరకు చూడండి. చిన్నతిరుపతి సంబంధించిన విశేషాలు మొత్తం అన్నీ మీకు చెప్తాను. ఇదిగోండి ఫస్ట్ మన ముఖద్వారం. ఈ ఎంట్రన్స్ నుంచి కనిపిస్తుంది కదా, ఎదురికి వెళ్ళగానే మనకి చిన్న తిరుపతి తూర్పు ద్వారం తూర్పు రాజగోపురం తగులుతుంది. కొండ మీదకి వెళ్ళిన రూటు కాలినడక అయితే దక్షిణ రాజగోపురం తగులుతుందండి. మనం అయితే తూర్పు రాజగోపురం కూడా ఎదురికి వెళ్తున్నాము. ఇది పెద్ద తిరుపతి తర్వాత మన రాష్ట్రంలో ఎక్కువ జనాభా దర్శించుకునే దేవస్థానం అన్నమాట చిన్న తిరుపతి. ఈరోజు చాలా రష్గా ఉందండి. ఈ చిన్న తిరుపతి జనం ఎక్కువగా ఉన్నారు. దర్శనాలకి కూడా పెద్ద తిరుపతి లాగానే వీళ్ళు కూడా రూమ్లో ఏర్పాటు చేశారు. అంటే జనం ఎక్కువ వస్తే మనకు ఒక రూమ్ ఉంటుంది, ఆ రూమ్లో వేసేస్తారు. ఒక 1 అవర్ 2 అవర్స్ పట్టిన తర్వాత లైన్లో వదులుతారు. నేనైతే ఫ్రీ దర్శనానికి వెళ్ళానండి. దర్శనం చాలా బాగా అయింది. ఇక్కడ నుంచి భోజనాలకు కూడా మన అన్న సంతర్పణ కూడా పైన జరుగుతుందండి. నిత్యాన్నదానం అక్కడికి వెళ్ళొచ్చు. ఫ్రీ బస్సులు కూడా ఏర్పాటు చేశారు పైన. చాలా బాగుంటుందండి. ఇక్కడ మనకి ఈ గోశాలలో ఉన్నాయి, ఏనుగు ఉంది, గజలక్ష్మి మొత్తం అన్నీ ఉంటాయి. ఎప్పుడైనా వస్తే చిన్న తిరుపతి తప్పకుండా దర్శించుకోండి. ఈ దర్శనం అయితే కొంచెం లేట్ అవుతుందని చెప్పొచ్చు. మనకు అన్నవరం దర్శనం, విజయవాడ దర్శనం కన్నా కూడా చాలా కొంచెం లేటు. ఆ దర్శనాలు ఫ్రీగా అయిపోతాయి. మన పెద్ద తిరుపతి రేంజ్లోనే ఉంటుందండి దర్శనం ఇది కూడా. ఇవ్వండి ఆర్చ్లు, ఈ బొమ్మలు, విగ్రహాలన్నీ కూడా కొత్తగా చేశారు. ఒక 4 ఇయర్స్ బ్యాక్ అయితే లేవు. చాలా బాగున్నాయి. ఇక్కడైతే పెళ్ళి కూడా బాగా జరుగుతాయండి. ఆ వీడియోలు కూడా తీశాను. ఈ వీడియో చివరి వరకు చూడండి. ఒకవేళ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.